అవును సార్, జబర్దస్త్ లో కలిసి చెప్పిన తర్వాత మా ఆవిడ గారి తను మా మిస్సెస్ ఒపీనియన్ తీసుకున్నాను. నెక్స్ట్ రోజు రాఘవ్ గారి ఫోన్ చేశాను, రాఘవ్ గారు తీసుకెళ్లారు డైరెక్టర్స్ దగ్గర ఆడిషన్ చేశారు. డైరెక్టర్స్ ఏం చెప్పారంటే ఒక రెండు ఎపిసోడ్లు ఒక షెడ్యూల్ మీతో చూడండి, మీతో సింక్ ఆయన ఇండివిజువల్గా మంచి ఆర్టిస్టే ఓకే కాదను, కానీ మీతో సింక్ అవ్వాలి కదా, స్కిట్ అన్నాక ఒకరికొకరు ఆ కోఆర్డినేషన్ సింక్ అవ్వాలి. సో కాబట్టి మీతో ఒక షెడ్యూల్ చూడండి, ఆయన సెట్ అవుతాడు, మిమిక్రీ వేరు యాక్టింగ్ వేరు. సో కాబట్టి ఇది చూడండి, మీకు సింక్ అయితే కంటిన్యూ చేయండి, లేని పక్షంలో మనం ఏం చేయలేం సార్ అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నన్ను ఆయన టీంలో నేను చేయటం, ఆ చేయడం చేయటం 2016 దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అట్లా ఆయనతో 3.5 సంవత్సరాలు జర్నీ చేశాను నేను. మామూలుగా అంటే జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యారు, ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు అంటే ఒక సక్సెస్ కి ఒక రేంజ్ కి వచ్చేసారు. ఓకే, మామూలుగా సక్సెస్ఫుల్ పీపుల్ బిగినింగ్ లో కొంతమంది బాగా అవమానాలు ఎదుర్కొన్నట్టుగా మనం చాలా మందిని చూసాం, మీకు అట్లాంటివి ఏమైనా? సార్ ఖచ్చితంగా సార్, ప్రతి సక్సెస్ వెనకాల ఒక పెయిన్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మన జన్మకే ఫస్ట్ ప్రసవ వేదన లేని మనం బయటికి రాం, దాని వెనకాలే ఒక పెద్ద పెయిన్ ఉన్నట్టు. ఆర్టిస్ట్గా కూడా మనం ఒక ఎదగాలన్నప్పుడు వెనకాల ఆ పెయిన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, నేను జీవితంలో తలుచుకునేది, ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ కూడా ఆ ఇన్సిడెంటే, నేను ఎదగడానికి ఇన్స్పిరేషన్. ఏంటంటే ఒక ప్రముఖ ఛానల్, నేను అది పేరు చెప్పను కానీ, ఒక ప్రముఖ ఛానల్ వారు ఒక ఆడిషన్ కోసం, అంటే ఒక ఆడిషన్ కూడా కాదు, అది ట్రయల్ షూట్, డైరెక్ట్ డెమో షూట్, దానికి ఒక సీరియల్ కోసం అని చెప్పేసి ఒక డెమో షూట్ ఒక 2-3 ఎపిసోడ్లు చేయండి అని అన్నప్పుడు, ఎవరెవరు క్యాస్టింగ్ అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు అందరితో పాటు నా ఫోటో కూడా పంపించారు వాళ్ళకి. పంపించిన తర్వాత ఈయనేంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు, ఈయనేం పనికి వస్తాడు స్టేజ్ మీద, అదే స్క్రీన్ మీద, సో బాగుంటాడా అంటే, అది అంటే ఇప్పటికి కూడా నేను ఫీల్ అయ్యే చాలా ఒక గుర్తొస్తూ ఉంటుంది నాకు, అది కసి రేగుతూ ఉంటుంది తెలిసినప్పుడు. అని అంటే ఇది నా ఫాల్ట్ కాదు కదా సార్, ఇది నాది బేసిక్గా, అది జన్మ, అది మా అమ్మ నాన్న ఇచ్చిన జన్మ, అలా ఉందేమో, నేను ఇలా తయారయ్యానేమో, బట్ చిన్నప్పటి నుంచి అలా ఉన్నానేమో. బట్ కానీ వాళ్ళు అది మొహమ్మే చెప్పారు సార్ నాకు, ఏమంటే అది బాగాలేదండి, ఈయన తీసేసి వేరే వాళ్ళని పెట్టండి, ఈయన స్క్రీన్కి అసహ్యంగా ఉన్నాడు స్క్రీన్ మీద అని చెప్పేసి చెప్పేటప్పటికి అది ఓకే. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే సార్, ఎప్పటికీ నేను పడుకున్నప్పుడు తలుచుకు, ఎంత ఈరోజు మీ స్కిట్లో అదరగొట్టారు సార్, చాలా బాగా చేశారని ఫోన్ కాల్స్ వచ్చినా నైట్ పడుకున్నప్పుడు ఈ విషయాన్ని ఒకసారి నేను తలుచుకుంటాను డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ నేను యాక్టివేట్ అవ్వడానికి నాకు ఇది ఒక మాత్రలాగా, వాళ్ళు నిజంగా మంచి పని చేశారేమో అనిపించింది, కానీ ఆ టైంకి బాధపడ్డాను నేను. సరే ప్రజెంట్ స్క్రీన్ ప్రజెన్స్కి నేను మా ఫేస్ బాగోదేమో ఏమో అనుకొని నేను కూడా తర్వాత, ఎందుకంటే నేను ఒక ఏదో సాధిద్దామని గూడూరు నుంచి పెట్టిబేడ సర్దుకొని ఉన్నదాన్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచి వేషం ఇస్తానన్న తర్వాత వాళ్ళే ఫస్ట్ ఈ సెలెక్ట్ చేసిన టీమే, మీరే క్యారెక్టర్కి మీరే అని చెప్పారు. నాకు బాగా ఆశలు పెంచుకుని ఒక పెద్ద సీరియల్లో కంటిన్యూ పాత్ర అంటే, సో మనకి ఫస్ట్ వెళ్ళంగానే కష్టపడక్కర్లేదు, అక్కడ మెయింటైన్ అయిపోవచ్చు అనేటువంటి ఒక ధైర్యంతో వచ్చాను నేను గూడూరు నుంచి. రాగానే నాకు ఫస్ట్ ఎదురుదెబ్బది ఏంటంటే, మీరు పనికిరారు, ఈ సీరియల్ మిమ్మల్ని తీసేయమన్నారు అన్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి సార్, ఎవరిని అడగాలి, నాకు ఎవరు తెలుసు, ఏం చేయాలి, నాకు ఏ అసలు ఒక్కసారి మా ఫ్యామిలీ పిల్లలందరినీ చూసిన తర్వాత ఏంటి ఇంకా నేను అసలు అనుకుంది, నేను అనుకుంది అయ్యింది, అనవసరంగా తినే కూట్లో రాయేసుకొని వచ్చినట్టుంది ఇక్కడికి అని చెప్పి చాలా ఇద్దరం బాధపడ్డాను. నేనైతే మా మిస్సెస్ దగ్గర ఏడ్చేశాను నేను ఒక నైట్, ఎందుకు ఇట్లా నేను ఏం చేశానంటే, తను అదే చెప్పింది, ఏం ఫీల్ అమ్మకు, అక్కడ వాళ్ళకి నచ్చలేదేమో నీ ఫేస్ నచ్చే, నేను ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద స్త్రీశక్తి మీరు అన్నట్టుగానే, మా ఆవిడ నాకు మంచి సపోర్ట్ సార్, మామూలుగా కాదు, మీరు మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కోసం, మీలాంటి పాత్ర కోసం మీలాగా వెయిట్ చేసే వేరే వేదికలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయండి, ఎందుకు సక్సెస్ కారు, సో ఎవరో అన్నారని మీరు దగ్గర దేలా పడిపోతే ఎట్లా ఆపద్దు. అది టర్నింగ్ పాయింట్ కాదు సార్, బర్నింగ్ పాయింట్ నాకు మామూలుగా కాదు, ఎందుకంటే నా లోపల నుంచి అది కసి పెంచింది. అది నెక్స్ట్ నేను జబర్దస్త్లోకి వెళ్ళిన తర్వాత నా మీద పంచులు వేయటానికి అది పనికొచ్చింది నా రూపం. ఆ తర్వాత నేను నా దరిద్రం ఎట్లా ఉందంటే సరే ఆ టైంలో, ఎందుకంటే వచ్చిన తర్వాత కొత్తలో వచ్చిన ఫస్ట్ ఆఫరే ఇలాగా నాకు ఎదురు తిరిగింది, దాంట్లో చేసిన దానికి డెమో షూట్ చేసిన దానికి నాకు ఒక చెక్ ఇచ్చారు సార్ ఆ రోజు చేసిన పేమెంట్కి. ఫోన్లో డబ్బులనే దక్కినాయి, వేషం దక్కలేదు అనుకుని వెళ్ళి బ్యాంకులో వెళ్ళి చూస్తే ఆ చెక్ మీద ఏదో దిద్దారంట, ఆయన సంతకం దిద్దినట్టు ఉందండి, ఇది చెల్లదు బౌన్స్ అయిందని చెప్పేసి వెనక్కి ఇచ్చారు.
చివరికి చెక్కు చెల్లక నేను చెల్లక ఏదో నమ్ముకొని వచ్చి చెల్లని 10 రూపాయలాగా అయిపోయింది నా పరిస్థితి. ఎంత బ్యాడ్ లక్ చూడండి, కనీసం అవకాశం రాలేదు, అవకాశానికి కనీసం పోన్లే డబ్బులు వచ్చినాయని సాటిస్ఫాక్షన్ ఉన్న ఉంటుంది అనుకుంటే ఆ చెక్కు చెల్లలేదు. అసలు నేనైనా చెల్లుతానా చెల్లుబాటు అవుతానా ఈ ఫీల్డ్లో అని చెప్పి ఒక డౌట్ ఇంకా రైజ్ అయింది నాకు. ఆ తర్వాత చాలా ప్రయత్నాలు, మా మిస్సెస్ ఇచ్చిన సపోర్ట్తో నేను ఎక్కడైతే ప్రయత్నం చేయాలి మొదలుపెట్టిన తర్వాత, జబర్దస్త్లకి నేను నన్ను తీసుకున్న తర్వాత వాళ్ళు నా మీద పనిచేసేయటం కానీ ఈ నా రూపం అలా పనికొచ్చింది ఆ రకంగా నేను హైలైట్ అవ్వడానికి. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారంటే, మీరు ఇంకొక విషయం చెప్పాలి, మళ్ళీ ఏ ఛానల్ అయితే నన్ను రిజెక్ట్ చేశారో అదే ఛానల్ వాళ్ళు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు మాకు గెస్ట్గా రావాలని పిలిచారు మొన్న మధ్య. పిలిస్తే లేదులేండి సార్, అది అందమైన ప్రోగ్రామ్కి ఇలాంటి వికారంగా నేను రావడానికి నాకు ఇష్టం లేదు, అందంగా చేయండి సార్, మీరు చక్కగా చేయండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా నేను అందే నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న స్థాయిలో ఉన్నాను, ఇంకా మీ ఛానల్లో చేసేంత స్థాయి నాకు రాలేదు సార్, చిన్నవాడిని నన్ను క్షమించండి అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను దాన్ని. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.